Welcome to Competitive Exams Corner. So welcome to a special video. So this video is about the new director of CBI. So Government of India oka new director ni CBI ki appaginchindi. So CBI new director ga IPS officer Rishi Kumar Shukla ayina appoint ayyaranamata. Aithe kontha mandi dinni vetirekistunnaru, kontha mandi dinni support chestunnaru. Finally oka kotta vyakti ee CBI ki vacharu. So ee present unna paristhithillo CBI chaala దయనీయమైన స్థితిలో ఉందనే చెప్పాలి. బికాజ్ సిబిఐ మీద ఉన్న నమ్మకం అంతా ఒక్కసారిగా చాలాసార్లు పోతూ వచ్చింది, బట్ రీసెంట్గా ఉన్న కొంచెం నమ్మకం కూడా పూర్తిగా పోయింది. బట్ ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తి రిషి కుమార్ శుక్లా, సో ఈయన ఏ మేరకు ఎంతవరకు ఆ పదవిని చాలా ఘనంగా నిలబెడతాడో సో వేచి చూడాల్సిందే. సో ఈయన గురించి మరికొంత తెలుసుకుంటే, సో హీఈస్ అ 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ మధ్యప్రదేశ్కి ఆయన వర్క్ చేయడం జరిగింది. అండ్ శుక్లా విల్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 2 ఇయర్స్. సో ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు ఆయన ఈ ఉండబోతున్నారనమాట. సో ఈ 2 ఏళ్లలో చాలా ఆయన మీద ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. సో అదేంటంటే చాలా వరకు జీరో లెవెల్లో ఉన్న సిబిఐ మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో ఆ జీరో అట్లీస్ట్ 10% వరకు రావాలంటే కూడా చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది. సో డ్యూరింగ్ విచ్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ టాస్క్ టు రిస్టోర్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఏజెన్సీ. సో నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ప్లేస్ ఆఫ్ అలోక్ కుమార్ వర్మ. సో ఇంతకు ముందున్న వ్యక్తి అలోక్ కుమార్ వర్మ, ఆయన ప్లేస్లో ఈ కొత్త వ్యక్తిని అపాయింట్ కావడం జరిగింది. అండ్ ఆయన సిబిఐ డైరెక్టర్గా ఆయన రిమూవ్ చేయడం జరిగింది ఆన్ జనవరి 10th. సో జనవరి 10th అలోక్ కుమార్ వర్మ ఆయనని కొన్ని అలిగేషన్స్ రావడం వల్ల ఆయన్ని రిమూవ్ చేయడం జరిగింది ఆయన ప్లేస్లో. అండ్ దెన్ జనవరి 10th నుంచి ఫిబ్రవరి 2 వరకు ఏ ఒక వ్యక్తి ఆ పదవిలో లేరు. దెన్ ఇప్పుడు కొత్త పదవిలోకి ఈ వ్యక్తి వచ్చారనమాట. సో శుక్లా వాజ్ రీసెంట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మధ్యప్రదేశ్ పోలీస్ టు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మధ్యప్రదేశ్ పోలీస్ నుంచి ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు ఆయన రీసెంట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో హీ జాయిన్స్ ఎట్ టైమ్ వెన్ సిబిఐ ఈస్ గోయింగ్ టు త్రూ ద లీడర్షిప్ క్రైసిస్, డిస్కనెక్ట్ అమాంగ్ సబార్డినేట్ ఆఫీసర్స్ హూ ఆర్ అప్సెట్ విత్ దేర్ అన్జస్టిఫైడ్ ట్రాన్స్ఫర్స్. సో సిబిఐకి ఆయన ఏ క్షణంలో అడుగు పెడుతున్నాడంటే, సో ఏ ఒక్కరికి నమ్మకం లేదు అండ్ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ని సిబిఐ కోరుకుంటోంది. మరియు అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా సో ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారనమాట. సో దాంతో వాళ్ళు విసిగిపోయినారు. సో ఇలాంటి సమయంలో ఈ కొత్త వ్యక్తి ఈ సిబిఐలోకి వస్తున్నారనమాట. అండ్ దెన్ హీ విల్ ఆల్సో హ్యావ్ ఎ టాస్క్ టు కమిట్ ప్రోబ్స్ ఇన్ క్రూషియల్ కేసెస్. సో కొన్ని క్రూషియల్ కేసెస్ ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు సిబిఐ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లానే ఆడుతుంది అనే లెవెల్లో ప్రతి ఒక్కరికి అది మైండ్లో ఫిక్స్ అయిపోయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మార్క్ని లేకుండా చేయాలి అండ్ సిబిఐకి ఒక అటానమీ ఉండే విధంగా ఇతను ప్రవర్తించాలన్నమాట. గవర్నమెంట్ కూడా అటానమీ ఉంది అని చెప్పి అతనికి వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు బేసికల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తుంటే అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ కానీ, నెక్స్ట్ 2G స్కామ్ కానీ, కోల్ స్కామ్ కానీ, ఎయిర్ ఇండియా స్కాండల్, సో చార్జెస్ అగేన్స్ట్ కరెక్ట్గా కాంగ్రెస్ లీడర్స్ పి చిదంబరం కానీ, భూపేందర్ సింగ్ హూడా వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ, నెక్స్ట్ యూపీ శాండ్ మైనింగ్ స్కీమ్ కానీ, శారదా అండ్ రోస్వెల్లీ చిట్ ఫండ్ ప్రోప్స్ కానీ, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్గా సిఇఓ ఆమె చందా కొచ్చర్ ఆమె మీద ఫైల్ అయిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కానీ, సో ఇలా చాలా కేసెస్ అన్నీ ఇప్పుడు సిబిఐ హ్యాండిల్ చేయాల్సి ఉంది. సో ఇదంతా అటానమస్గా కనుక ఇవన్నీ కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎక్కువ పర్సెంట్ వాళ్ళకు ప్రజల్లో నమ్మకం లేకపోయినప్పటికీ అట్లీస్ట్ ఒక 25% అన్న నమ్మకము అగైన్ చిగురించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఆఫీసర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ టు ప్రూవ్ వాట్ ద సిబిఐ ఈజ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇది మనకు అఫీషియల్ డిక్లరేషన్ అనమాట. సో నేషనల్ మీడియా సో విత్ ఫొటోస్ అది ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేసింది. ఐపీఎస్ శశికుమార్ శుక్లా who was appointed as the new director central bureau of investigation చెప్పి పోస్ట్ చేసింది అనమాట. సో సాయంకాలం 6 గంటలకు ఆయన ఆ పదవిని అలంకరించారు. నెక్స్ట్ ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక అఫీషియల్ నోటీస్ అనమాట. సో ఇలా ఒక వ్యక్తిని మేము ఇలా అపాయింట్ చేస్తున్నామని చెప్పి. సో
ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ రిషి కుమార్ శుక్లా గారిని అపాయింట్ చేసింది ఎవరు అంటే హై పవర్ కమిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హై పవర్ కమిటీ? సో హై పవర్ కమిటీలో మనకు ముగ్గురు ఉంటారనమాట, ఒకరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు, మరొకరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. సో లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు అంటే రాహుల్ గాంధీ. సో ఆయన, మరొకరు వచ్చి మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో ఎవరండి, రంజన్ గొగోయ్. సో ఈ ముగ్గురు ఆ హైపవర్ కమిటీలో ఉంటారు. ఆ ముగ్గురు కలిసి వాళ్ళు ఒక వ్యక్తిని ఫిక్స్ చేస్తారనమాట. సో ఈ వ్యక్తి అయితే సిబిఐకి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్న ప్రాబుల్స్లో చాలా మంది సెట్ ఒక ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. బట్ ఆ ఇద్దరు ముగ్గురులో మోస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఈయన రిషి కుమార్ శుక్లా అనమాట. సో ఈయనని ఆ పదవిలోకి వాళ్ళు ఆహ్వానించారు. సో హీ గేవ్ అన్ యాక్సెప్టెన్స్ ఫర్ దిస్ పోస్ట్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ పోస్ట్. సో ఇది మనకు ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.